Hi children, good morning everyone. Today class, second class, subject EVS nana. EVS lo meeku term 2 start chestunnamu. Term 2 lo first lesson chudandi nana. Fun with festivals. Pandugulato saradaga untundi. Pandugulato saradaga untundi. Ee lesson gurinchi ee roju chusam nana. First of all, bring your textbook and open your page number 102. Page number 102 chudandi nana. Fun with festivals. ఇక్కడ చూడండి ఒక గర్ల్ ఏం చేస్తుంది దీపాలు అంతా పెట్టాను కదా ఆ వ్యసం గురించి మనం చూద్దాం పేజ్ నెంబర్ 102 చూసారన్న మెనీ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన దేశంలో చాలా పండుగలు జరుపుకుంటాము అవును కదా మనకు చాలా పండుగలు తెలుసు కదా దీపావళి కానీ పొంగల్ సంక్రాంతి కానీ అన్ని భోగి కానీ జరుపుకుంటాం కదా అదే చెప్తున్నారు మన దేశంలో చాలా పండుగలు జరుపుకుంటాము Festivals bring us joy and happiness. Ante pandugulu manaku ullasani mariyu aanandanni isthayi. Next, we wear new clothes and eat special food on festival days. Ante manamu kotta battalni dharistamu mariyu pandugal rojullo special aina food ante pratyekamaina aaharanni manamu teesukuntamu. Next, we visit people and greet them. Ante aaharanni manamu tintamu. ప్రజల్ని సందర్శించి వాళ్ళని పలకరిస్తాము అంటే ఎవరైనా చుట్టాలు కానీ మన ఇంటికి వచ్చారంటే వాళ్ళని పలకరిస్తాము రెండోది లేదు మనము వాళ్ళ ఇంటికి వెళ్ళడము అలాగా సందర్శించి వాళ్ళని పలకరించడము చేస్తాము ఎప్పుడున్నా ఫెస్టివల్ టైమ్స్లో నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ దట్ పీపుల్ ఇండియా సెలబ్రేట్ అంటే భారతదేశంలో ప్రజలు జరుపుకునే అనేక పండుగలు ఉన్నాయి అనేసి చెప్పుకున్నాం కదా లెట్ అస్ అండర్స్టాండ్ ద త్రీ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్ దట్ వీ సెలబ్రేట్ అంటే మనం జరుపుకునే మూడు రకాల పండుగల్ని అర్థం చేసుకుంటాం మనం జరుపుకునే మూడు రకాల పండుగలను మనం అర్థం చేసుకుంటాం ఫస్ట్ వన్ చూడండి రిలీజియస్ ఫెస్టివల్స్ అంటే మతపరమైన పండుగలు మతానికి సంబంధించిన పండుగలు ఓకేనా రిలీజియస్ ఫెస్టివల్స్ మీన్స్ మతపరమైన పండుగలు నెక్స్ట్ ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ మెనీ రిలీజియన్స్ భారతదేశం అనేక మతాల భూమి దేర్ ఆర్ హిందూస్ ముస్లిమ్స్ సిక్స్ క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ ఫ్యాసెస్ అండ్ జైన్స్ అంటే ఇక్కడ వారు ఎవరు అని చూసారంటే మతాలు ఏ మతాలు ఉంది అని చూసారంటే హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు మళ్ళీ బౌద్ధులు మరి జైన్లు మరియు పార్సీలు వీళ్ళు ఉన్నారు మతపరమైన పండుగలు నెక్స్ట్ పీపుల్ ఆఫ్ ఆల్ దీస్ రిలీజియన్స్ హ్యావ్ డిఫరెంట్ ఫెస్టివల్స్ అంటే చూడండి ఈ అన్ని మతాల ప్రజలు వేర్వేరు పండుగలు జరుపుకుంటారు అందరూ కలిసి ఒక పండుగను జరుపుకోరు వాళ్ళ మతానికి సంబంధించిన పండుగలు అనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ ఏం జరుపుకుంటారు క్రిస్మస్ జరుపుకుంటారు హిందూస్ ఏమి ఫెస్టివల్ జరుపుకుంటారు సంక్రాంతి జరుపుకుంటారు అవునా నెక్స్ట్ ముస్లిమ్స్ ఏం పండుగ జరుపుకుంటారు రంజాన్ జరుపుకుంటారు అది మాది ఇది మతానికి సంబంధించిన మతం వాళ్ళకు తగినట్టుగా వాళ్ళ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ దీపావళి అంటే దీపావళి నన్న దీపావళి ఈజ్ ఏ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే దీపావళి చూసారంటే లైట్ల పండుగ దీపావళిని లైట్ల పండుగ అని కూడా అంటారు ఇట్ ఈస్ సెలబ్రేట్ ఆల్ అవర్ ఇండియా ఇది భారతదేశంలో అంతటా జరుపుకుంటారు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ జరుపుకుంటారు పీపుల్ సెలబ్రేటెడ్ దీపావళి టు మార్క్ ద రిటర్న్ టు లార్డ్ రామ టు అయోధ్య ఆఫ్టర్ 14 ఇయర్స్ ఆఫ్ ఎక్సైల్ అంటే ఇక్కడ చూడండి 14 సంవత్సరాల వనవాసం తరువాత వనవాసం అంటే అక్కడికి ఆయన రాముడు అడవికి వెళ్ళారు కదా రాముడు అయోధ్య నుంచి తిరిగి రావటానికి గుర్తుగా ఆ ప్రజలు ఏం చేస్తారు దీపావళిని అనేది జరుపుకుంటారు కొందరు ఇంకొందరు దేన్ని జరుపుకుంటారో చూద్దాం నన్ను పేజ్ నెంబర్ 103 చూడండి అన్న సమ్ పీపుల్ సెలబ్రేటెడ్ దివాళీ టు మార్క్ ద విక్టరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ సత్యభామ అవర్ నరకాసురా అంటే నరకాసుని శ్రీకృష్ణుడు సత్యభామ విజయం సాధించినందుకు కొందరు ఏం చేస్తారు దీపావళిని జరుపుకుంటారు కొందరేమో రాముడు అయోధ్యకు విలేసి వచ్చి 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన దానికోసము
కొందరు చేసుకుంటారు, కొందరు ఏం చేస్తారు, నరకాసురుని రాక్షసుని చంపినందున శ్రీకృష్ణుడు నెక్స్ట్ సతీభామ చంపినందున వాళ్ళపై విజయం సాధించినందుకన్న కొంతమంది దీపావళిని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ దీపావళి పీపుల్ వర్షిప్ గాడెస్ లక్ష్మి. అంటే ఇక్కడ దీపావళి రోజు చూసారంటే సాయంత్రము లక్ష్మీదేవిని పూజిస్తారు. అవును కదా, మనంగా చాలా దీపాలంతా పెడతాము ఇంటి చుట్టూ, అవును కదా, లక్ష్మీదేవులను పూజిస్తారు. దే డెకరేట్ దేర్ హౌసెస్, దే గివ్ స్వీట్స్ అండ్ గిఫ్ట్ టు దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. అంటే వారు తమ ఇళ్లను అలంకరించుకుంటారు, డెకరేట్ చేసుకుంటారు కదా, ముందు రోజే భూసంతా దులిపి నెక్స్ట్ మామిడి తోరణాలు కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు కదా బాగా, అదే చెప్తున్నారు. వారు తమ ఇళ్లను అలంకరించుకుంటారు. దే గివ్ స్వీట్స్ అండ్ గిఫ్ట్ టు దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. అంటే వారు తమ బంధువులకు మరియు స్నేహితులకు స్వీట్లు కానీ బహుమతులు కానీ ఇచ్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో చేసిన పిండి వంటకాలు, అదే నిప్పట్లు అలాంటివి చెప్తారు కదా, అలాంటి పిండి వంటకాలు పక్కన వాళ్ళకి మన స్నేహితులకి బంధువులకి ఇచ్చుకుంటారు, పంచుకుంటారు. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ దే లైట్ క్యాండిల్స్ అండ్ దియాస్. అంటే నెక్స్ట్ సాయంత్రం వారు చూసారంటే కొవ్వొత్తులు మరియు చెప్పాను కదా దీపాలతో వాళ్ళ ఇంటిని అలంకరించుకుంటారు. సమ్ పీపుల్ బర్న్ ఫైర్ క్రాకర్స్. అంటే కొంతమంది చూసారంటే, కొంతమంది అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలాగ దేవుల్ని పూజించుకుంటారు, చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు ఎంజాయ్మెంట్ కోసము క్రాకర్స్ అంటే టపాసులు కాల్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇద్, ఇది హిందూస్ పండుగ నాన్న, ఇద్ ఇప్పుడు చూద్దాము. ఇది ముస్లిం పండుగ, మనం ఇంత గురించి అందరూ జరుపుకునే దీపావళి గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు ఈద్ గురించి తెలుసుకుంటాం. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ముస్లిం. అంటే ఈద్ అనేది ముస్లింల ముఖ్యమైన పండుగ, ముస్లింల ముఖ్యమైన పండుగ ఈద్. నెక్స్ట్ దే సెలబ్రేటెడ్ ఈద్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 30 days ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఇక చూడండి, వారు 30 రోజులు ఉపవాసం ఉంటారంట. ఫాస్టింగ్ మీన్స్ ఉపవాసం, 30 రోజులు ఉపవాసం ముగింపులో ఈద్ అనే పండుగను జరుపుకుంటారు. 30 రోజులు ఉపవాసం ఉంది, మళ్ళీ ఏం చేస్తారన్న వాళ్ళు ఉపవాసం విరమించుకున్న తర్వాత ఆ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ ద పీరియడ్ ఈజ్ ద కాల్డ్ మంత్ ఆఫ్ రంజాన్. ఆ 30 రోజులు ఉపవాసం ఉండే పీరియడ్ని, అంటే ఆ సమయాన్ని, ఆ కాలాన్ని మనం రంజాన్ నెల అంటాము. ఆ కాలాన్ని మనం ఏమంటారు, రంజాన్ నెల అంటాము. పీపుల్ బ్రేక్ దే ఫాస్ట్ ఆఫ్టర్ ద సీన్ ఇన్ ద స్కై ద క్రిసెంట్ మూన్. అంటే ఆకాశంలో, అంటే రంజాన్ 30 రోజులు ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం తర్వాత ఆకాశంలో నెలవంకలు చంద్రుని కనిపించిన తరువాతనే వాళ్ళు ప్రజలు ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తారు. విచ్ఛిన్నం మీన్స్ వదిలేస్తారు, ఉపవాసాన్ని వదిలివేస్తారు. అంతవరకు ఉపవాసంతోనే ఉంటారనమాట. ఓకేనన్న, ముస్లింస్ ఆఫర్ ప్రేయర్స్ అట్ ద మాస్క్. ముస్లింలు మసీదుల వద్ద ప్రార్థనలు చేస్తారు. నెక్స్ట్ ఉమెన్ మేక్ స్పెషల్ ఫుడ్ అండ్ ఆఫర్ ఇట్ టు గెస్ట్. అంటే మహిళలు చూసారంటే ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేసి అతిథులకు, వచ్చిన అతిథులకు పట్టిస్తూ ఉంటారు. అంటే రంజాన్కి స్పెషల్ ఏంటన్నా బిర్యానీ కదా, అది మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే ఉమెన్స్ మహిళలు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకు, అతిథులకు వాళ్ళకి ఇష్టమైనది బిర్యానీ అలాగా చేసి పెడుతూ ఉంటారు. దట్ గ్రీట్ ఈచ్ అదర్ సేయింగ్ ఇట్ ముబారక్, ఇట్ ముబారక్ అని ఒకరిని ఒకరు పలకరించుకుంటారు, అంటే కౌగులించుకుంటారు, ఒకరిని ఒకరిని హగ్ చేసుకుంటారు, మనమంతా ఒకటే అని ఇట్ ముబారక్ అని ఒకరినొకరు కలుసుకుంటారు. ఇది ఎవరి పండుగనన్నా, ముస్లింల పండుగ. పేజ్ నెంబర్ 103లోనే చూడండి, ఫ్యాక్ట్ ఎయిట్ చూడండి. జమా మసీద్ ఇన్ ఢిల్లీ ఈజ్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. అంటే జమా మసీదు, ఢిల్లీలోని జమా మసీదు భారతదేశంలోని అతిపెద్ద మసీదు. ఓకేనా, ఇది ముస్లింల పండుగ అనేసి చెప్పుకున్నాము. ఇప్పుడు క్రిస్మస్, క్రిస్మస్ గురించి ఎవరి పండుగ చూద్దాము. క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 25th of December. అంటే క్రిస్మస్ December 25 జరుపుకుంటారు. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రీస్ట్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే ఇది క్రైస్తవ మత స్థాపకుడు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు, కాబట్టి వాళ్ళు ఆ రోజు క్రిస్మస్గా జరుపుకుంటారు. నెక్స్ట్ ద నైట్ ఆఫ్ ద 24th of December ఈజ్ ద క్రిస్మస్ ఈవెంట్. ఓకేనా, అంటే December 24 రాత్రి క్రిస్మస్ సందర్భంగా ఆ 25వ తేదీ క్రిస్మస్ జరుపుకుంటారు. 24th నైట్ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన వలన 25గా జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ పీపుల్ గో టు చర్చ్ టు ఆఫర్ స్పెషల్ ప్రేయర్స్. అంటే ప్రజలు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి చర్చికి వెళతారు.
దే డెకరేట్ ఏ క్రిస్మస్ ట్రీ ఇన్ దేర్ హౌసెస్. వారి ఇళ్ళల్లో ఒక క్రిస్మస్ ట్రీని చూసారు కదా, ఇక్కడ పిక్చర్లో ఉండరు కదా క్రిస్మస్ ట్రీ. ఆ క్రిస్మస్ ట్రీని చెట్టును అలంకరించుకుంటారు. ఒక చెట్టును తెచ్చుకొని దానికి లైట్స్ వేసుకొని స్టార్స్ పెట్టుకుంటారు. ఇళ్ళల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసే వాళ్ళు ఇలాగంతా చేస్తారు. నెక్స్ట్ దే గివ్ గ్రీటింగ్ కార్డ్స్ టు వన్ అనదర్, అంటే వారు ఒకరినొకరు గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటారు. అక్కడ చూసామంటే ముస్లిం వాళ్ళు ఏం చేస్తారు, ఒకరినొకరిని ఈద్ ముబారక్ అని చెప్పి పలకరించుకుంటారు. హిందూస్ చూస్తారంటే దీపావళిలో ఏం చేసుకుంటారు, స్వీట్లు వాళ్ళు బంధువులకి పంచిపెట్టుకుంటారు. వీళ్ళు క్రిస్మస్ క్రిస్టియన్స్ ఏం చేస్తారన్నా గ్రీటింగ్ కార్డ్స్ బహుమతులు ఇంకా ఇచ్చుకుంటారు. నెక్స్ట్ సెయింట్ నికోలస్ లవింగ్ కాల్డ్ శాంటా క్లాస్ కమ్ ఫ్రమ్ ద నార్త్ పోల్ టు గివ్ గిఫ్ట్ టు చిల్డ్రన్. అంటే చూడండి, ఇది ఇక్కడగా శాంటా క్లాస్ అని పిలువబడే క్రిస్మస్ తాత అంటాం కదా మనము, రెడ్ రాసేసుకొని టోపీ పెట్టుకొని ఉంటారు చూడండి, ఆ తాత శాంటా క్లాస్. అతన్ని ఏమంటారన్నా శాంటా క్లాస్ అని ప్రేమగా పిలువబడే నికోలస్ పిల్లలకు ఏం చేస్తారంట, బహుమతులు ఇవ్వడానికి ఉత్తర ధ్రువం నుంచి వస్తారు. ఉత్తరం నుంచి వచ్చి అత వాళ్ళు పిల్లలకి బహుమతులు ఈ శాంటా క్లాస్ ఇస్తారంట. అవునా, బాగుంది కదా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 104 చూడండి అన్న, పేజ్ నెంబర్ 104. గురుపురబ్ అంటే ఇదేంది, మనం రంజాన్ వినిన్నాము, క్రిస్మస్ వినిన్నాము, ఇది గురుపురబ్ అనేది మనం వినింది లేదు. చూద్దాం ఎవరి పండుగని. గురుపురబ్ ఈజ్ రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ ద సిక్స్, అంటే ఇది గురుపురబ్ అనేది సిక్కుల మతపరమైన పండుగ. సిక్కులకు వాళ్ళకి ఒక మతం, వాళ్ళు ఒక మతం కదా, వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరేంటన్నా గురుపురబ్. నెక్స్ట్ ద సిక్స్ సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ ది గురూస్, అంటే సిక్కులు తమ గురువులను పుట్టినరోజున ఈ పండుగ జరుపుకుంటారు. నెక్స్ట్ ఆన్ దిస్ సారీ దే డెకరేట్ దేర్ హౌసెస్ అండ్ గురుద్వారాస్ విత్ లైట్స్, అంటే వారు తమ ఇళ్లను గురుద్వారాలను లైట్లతో అలంకరించుకుంటారు. దే గో టు గురుద్వారాస్ అండ్ లిసన్ టు హైమ్స్ ఫ్రమ్ ద గురు గురునాథ్ సాహిబ్, అంటే ఇక్కడ చూస్తారంటే వాళ్ళు గురుద్వారాల నుంచి వెళ్ళి గురు గ్రంథ్ సాహిబ్ అనే శ్లోకాలు వింటారు. ఓకేనా. నెక్స్ట్ మ్యూజికల్ ప్రెషన్స్ ఆర్ టేకెన్ అవుట్, అంటే సంగీత రేగింపులు బయట బాగా జరుగుతాయి, బాగా తీస్తారు, సంగీతాలు బాగా మూలాలు కానీ ఇది అంటారు కదా, అదంతా బాగా చేస్తారన్నమాట వాళ్ళు సిక్కులు. నెక్స్ట్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ ఫ్రీ టు ఆల్ అట్ లాంగర్స్, అంటే లాంగర్లో అందరికీ ఉచితంగా ఆహారం పట్టిస్తారు. అంతే కదా, కొంతమంది ఇప్పుడు ఫెస్టివల్ టెంపుల్స్లోగా అలాగా ఫ్రీగా భోజనాలు పెడతారు కదా, అది మరి వాళ్ళ అలవాటు అన్నమాట, మతపరమైన ఒక అలవాటు. నెక్స్ట్ నేషనల్ ఫెస్టివల్స్, అంటే జాతీయ పండుగలు చూడండి. ఆల్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ సెలబ్రేటెడ్ నేషనల్ ఫెస్టివల్స్, అంటే మన దేశ ప్రజలందరూ జాతీయ పండుగలనే జరుపుకుంటారు. ఇది మతపరమైనది కాదన్న, జాతీయ పండుగలు అంటే అందరూ జరుపుకుంటారు. ఓకేనన్నా, మనమంతా ఒకే జాతి అన్నట్టుగా. పీపుల్ హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ సింగ్ ద నేషనల్ ఆంథమ్ ఆన్ నేషనల్ ఫెస్టివల్స్, అంటే చూసారంటే ప్రజలు జాతీయ జెండాను ఎగురవేస్తారు మరియు జాతీయ పండుగలలో జాతీయ గీతం పాడుతారు. అంతే కదా, మనం చేస్తాం కదా స్కూల్లో, ఏదైనా రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ వచ్చినప్పుడు పాడతాం కదా నేషనల్ ఆంథము, అది చెప్తున్నారు. పీపుల్ హ్యావ్ హాలిడేస్ ఆన్ దీస్ డేస్, అంటే ఈ రోజుల్లో ప్రజలకు సెలవులు ఉంటాయి. అవును కదా, మనకి ఇండిపెండెన్స్ డే రోజు అంతా హాలిడేనే కదనన్న. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవము. ఇన్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఆన్ ద 15th August ఆఫ్ 1947, అంటే 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన నుండి మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. ఓకేనా. నెక్స్ట్ వీ సెలబ్రేట్ ద ఇండిపెండెన్స్ డే ఆన్ దట్ డే, అంటే మనము ఆ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ద ప్రైమ్ మినిస్టర్ హోస్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ త్రిరంగా ఆన్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ, అంటే ఢిల్లీలోనే చూసారంటే ఎర్రకోట, ఢిల్లీలోని ఎర్రకోటలో పై తిరంగా అంటే మూడు రంగులు ఉండే జాతీయ జెండాను ప్రధాని ఎగురవేస్తారు. ఓకేనా, చూసారా ఇక్కడ రెడ్ ఫోర్ట్ కూడా ఇక్కడ ఉండదు, అది ఓకేనా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 105 చూడండి, రిపబ్లిక్ డే. పేజ్ నెంబర్ 105 రిపబ్లిక్ డే చూడండి. రిపబ్లిక్ డే అంటే ఏంటన్నా గణతంత్ర దినోత్సవము.
Our country became a Republic Day on the 26th of January 1950. అంటే 1950లో జనవరి 20న మనము గణతంత్రము అయ్యింది ఆ రోజు. నెక్స్ట్ వీ సెలబ్రేట్ ద రిపబ్లిక్ డే ఆన్ 26th జనవరి. అంటే మనకు అయ్యింది వచ్చే అయిన రోజే మనం ఏం చేస్తాము, జనవరి 20న గణతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటాము. నెక్స్ట్ ఇన్ ఏ రిపబ్లిక్ పీపుల్ ఓట్ అండ్ ఎలెక్ట్ ది ఓన్ లీడర్స్. అంటే రిపబ్లిక్ రోజు ప్రజలు ఓటు వేస్తారు మరియు వారు సొంత నాయకుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. ఓకేనా? అవర్ ప్రెసిడెంట్ హోస్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అట్ ఏ గ్రౌండ్ ఫంక్షన్ ఇన్ న్యూఢిల్లీ అండ్ టేక్ ద సెల్యూట్. అంటే ఇక్కడ చూస్తారంటే మన అధ్యక్షుడు ఉంటారు కదా, న్యూఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫంక్షన్లో ఏం చేస్తారు, మన జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తారు. నెక్స్ట్ అవర్ డిఫెన్స్ పర్సనల్ టేక్ పార్ట్ ఇన్ ద పరేడ్. అంటే ఇక్కడ చూస్తారంటే కవాతులోని మన రక్షణ సిబ్బంది కూడా పాల్గొంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్లో చూడండి మీరు, ఇలాగ ఉంటుంది. ఓకేనా? ఆ కవాత్ అంటే ఒక కట్ లాగా ఉండేది, అది కవాత్. ఓకేనా? నెక్స్ట్ గాంధీ జయంతి. గాంధీ జయంతి తెలుసు కదా మనకు. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. అంటే మహాత్మా గాంధీ దేశానికి పితామహుడు. నెక్స్ట్ హీస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద 22nd అక్టోబర్. అతని పుట్టినరోజు అక్టోబర్ 2న మనము గాంధీ జయంతిగా జరుపుకుంటాము. నెక్స్ట్ యాజ్ గాంధీ జయంతి పీపుల్ విజిట్ హీస్ సమాధి అట్ రాజ్ఘాట్ ఇన్ ఢిల్లీ టు ఆఫర్ ఫ్లవర్స్ అండ్ ప్రేయర్స్. అంటే పువ్వులు కానీ మరి ప్రార్థన చేయడానికి ప్రజలు ఢిల్లీలోని రాజ్ఘాట్ అతని సమాధి వద్దకు వెళ్తారు, సందర్శిస్తారు, అతని సమాధిని సందర్శిస్తారు. ఓకేనా? నెక్స్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ మీన్స్ పంట పండుగలు. చూసారా మనం మతపరమైనది చూసాము పండుగలు, నెక్స్ట్ ఏం చూసాము, జాతీయ పండుగలు చూసాము, నెక్స్ట్ ఏం చూసాము, పంట పండుగలు చూస్తున్నాము. పంట పండుగల్లో చూడండి, హార్వెస్ట్ ఈస్ ద టైమ్ వెన్ క్రాప్స్ గెట్ రైప్. అంటే పంటలు పండిన సమయాన్ని మనము కోత కాలము లేకపోతే పంట కోత కాలము అని కూడా అంటాము. నెక్స్ట్ ఫార్మర్స్ గెట్ మనీ ఆఫ్టర్ ది సెల్ ది క్రాప్స్. అంటే పంటలు పండిన సమయము కోతకాలము రైతులు తమ పంటల్ని అమ్మి వచ్చిన డబ్బు ఉంటుంది కదా, ఏ రోజు వస్తుందో ఆ రోజుని వాళ్ళు పంట పండుగ చేసుకుంటారు. నెక్స్ట్ సో ద పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్ అట్ దిస్ టైమ్. అంటే కాబట్టి సో వాళ్ళు ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళు ఆ పంటని అమ్మి డబ్బు వస్తుందో అప్పుడు ఆ రోజు పంటల పండుగ జరుపుకుంటారు. నెక్స్ట్ దే ఆర్ హార్వెస్ట్ ఫెస్టివల్స్. అదే పంట పండుగలు. దేర్ ఆర్ డిఫరెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో వేర్వేరు పంట పండుగలుగా ఉన్నాయి. అంటే మతపరమైన పండుగలే కాకుండా ఇలాగ పంట పండుగలుగా ఒక్కొక్క ఊరికి తగ్గట్టుగా చేసుకుంటారంట, అది చూస్తాం మనము. ఫస్ట్ ఓణం. ఓణం అంటే కేరళలో, ఇక్కడ చూడండి, ఓణం ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. కేరళలో చూసారంటే ఓణం పండుగను జరుపుకుంటారు. ఇట్ లాస్ట్ ఫ్రమ్ 10 డేస్. అంటే ఇది 10 రోజుల పండుగ. నెక్స్ట్ పీపుల్ డెకరేట్ ఎలిఫెంట్స్ హోల్డ్ స్నేక్ బోట్ రేసెస్ ప్లే గేమ్స్ అండ్ ప్రే టు కింగ్ మహాబలి. అంటే వీళ్ళు చూసారంటే ప్రజలు ఏనుగుల్ని అలంకరిస్తారంట, కేరళలో ఏనుగుల్ని అలంకరిస్తారు. నెక్స్ట్ స్నేక్ రేస్ బోట్లు నిర్వహిస్తారు, ఆటలు బాగా ఆడుకుంటారు. నెక్స్ట్ మరి మహాబలి అనే రాజును వాళ్ళు ప్రార్థిస్తారు, పూజిస్తారు. ఓకేనా? దే వియర్ న్యూ క్లాత్స్ అండ్ మేక్ రంగోలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది తెలిసింది కామనే కదా, ఎక్కడైనా మనము ఒక పండుగ అంటే కొత్త బట్టలు ధరిస్తాము, బయట రంగు ముగ్గులు పెడతాము, పువ్వులతో ఇంటిని అలంకరించుకుంటాము. ఎక్కడన్నా ఇది ఓణము కేరళలో జరుగుతుంది. పేజ్ నెంబర్ 106 చూడండి అన్న. పొంగల్. పొంగల్ ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తమిళనాడు. అంటే పొంగల్ అనేది తమిళనాడు పంట పండుగ. తమిళనాడులో పంట పండుగ పేరు ఏంటన్నా పొంగల్. ఇట్ గోస్ ఆన్ ఫోర్ 3 డేస్. అంటే సారీ అన్నా, ఇట్ గోస్ ఆన్ ఫార్ 3 డేస్. అంటే ఇది 3 రోజులు కొనసాగుతుంది, 3 రోజుల పండుగ. పీపుల్ థ్యాంక్ ద సన్ గాడ్ ఆఫ్ ద ఫార్మ్ అనిమల్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ ఇన్ ద హార్వెస్ట్. అంటే ఇక్కడ చూసారంటే పంట సమయము పంట పండడానికి సహాయం చేసిన సూర్యదేవునికి కానీ వ్యవసాయ జంతువులకు కానీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. నెక్స్ట్
దే మేక్ ఏ స్పెషల్ డిష్ విత్ రైస్ అండ్ జాగరీ అండ్ కాల్డ్ పొంగల్. అంటే వారు పొంగల్ అనేది ఎలా తయారు చేస్తారంటే బియ్యంతో మరియు బెల్లంతో ఒక ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు, దాన్నే పొంగల్ అంటారు. ఓకేనా? కేరళలో ఓణం జరుపుకుంటారు, తమిళనాడులో పొంగల్ జరుపుకుంటారు. ఇంకా చూద్దాం నెక్స్ట్ లోహ్రి. లోహ్రి ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ పంజాబ్. పంజాబ్లో పంట పండుగను ఏమంటారు? లోహ్రి. ఇక్కడ చూడండి, లోహ్రి పంజాబ్ పంట పండుగ. ఇట్ కమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఇది జనవరి నెలలో వస్తుంది. పంజాబ్లో పంట పండుగ మనకు జనవరిలోనే వస్తుంది. కేరళలో ఇంకా ఎస్పెషల్లీ మెసేజ్ ఓణము వస్తుంది. ఓకేనా? మనకు పొంగల్ సంక్రాంతి జరుపుకుంటాం కదా, అది మాదిరి వాళ్ళకు జనవరిలోనే వస్తుంది. ఇది జనవరి నెలలో వస్తుంది. పీపుల్ లైట్స్ ఆఫ్ బోన్ ఫైర్ ఆఫ్ సెలబ్రేట్ విత్ కార్న్ పీనట్స్ అండ్ షుగర్ కేన్. అంటే ప్రజలు భోగి మంటలను వెలిగించి ఏం చేస్తారంటే మొక్కజొన్న, వేరుశెనగ మరియు చెరకుతో జరుపుకుంటారు ఆ పండుగను. ఏం పండుగనన్నా దాన్ని లోహ్రి. ఏం పండుగ? లోహ్రి. ఎవరు జరుపుకుంటారు? పంజాబ్ వాళ్ళు జరుపుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ బీహు. బీహు చూడండి అన్న, బీహు ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. అంటే బీహు అనేది అస్సాం వల్ల పంట పండుగ. పీపుల్ సెలబ్రేటెడ్ ఇట్ ఆఫ్టర్ 3 డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. అంటే సంవత్సరంలో 3 వేరు వేరు సమయాల్లో ప్రజలు దీన్ని జరుపుకుంటారు. ఏ దాంట్లో జరుపుకుంటారో చూద్దాం. సంవత్సరంలోనే 3 సార్లు జరుపుకుంటారంట. స్ప్రింగ్, అటమ్ అండ్ వింటర్. వసంత, శరత్ ఋతువు మరియు శీతాకాలంలో జరుపుకుంటారు. దస్ వి సీ దట్ ఫెస్టివల్స్ ఆర్ హ్యాపీ అకేషన్స్ అండ్ బ్రింగ్ జాయ్ టుగెదర్నెస్ అండ్ ద బ్రదర్హుడ్ అమాంగ్ పీపుల్. అంటే ఈ విధంగా పండుగలు సంతోషకరమైన సందర్భాల్లో ప్రజలు ఆనందంగా కానీ సమైక్యతతో కానీ మరియు సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు బాగా జరుపుకుంటారు అనేసి చూడండి. ఎంతమంది ఏ రకాలుగా పండుగలు జరుపుకుంటారు కదా. పండుగలు అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదనన్న. అది ఈ మనము ఏ ఏ ఊళ్ళో ఎలాంటి రకాలుగా పండుగలు జరుపుకుంటారు, దాన్ని ఏమని పిలుస్తారో అని తెలుసుకున్నాం కదా. ఆ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని హార్డ్ వర్డ్స్ అనేది చూస్తాం మనం. చూడండి అన్న, ఫన్ విత్ ఫెస్టివల్స్కి హార్డ్ వర్డ్స్. సెలబ్రేటెడ్ అంటే జరుపుకుంటారు. ఏం జరుపుకుంటారు? పండుగలు జరుపుకుంటారు. నెక్స్ట్ విజిట్ అంటే సందర్శించడం. మనము ఎవరింటికన్నా విజిట్ చేయడము, మనం ఎవరింటికన్నా మన ఇంటికి ఎవరైనా విజిట్ చేయడము అలా ఉంటుంది. నెక్స్ట్ రిలీజియస్ అంటే మతపరమైన. ఫెస్టివల్స్ అంటే పండుగలు. ఎక్సైల్ అంటే బహిష్కరణ. ఇత్తరి అంటే విజయము. డెకరేట్ అంటే అలంకరించడము. రిలేటివ్స్ అంటే బంధువులు. ట్రాకర్స్ అంటే తపాసులు. బ్రీక్ అంటే పగులు విచ్ఛిన్నం. అంటే ఉపవాసం విచ్ఛిన్నం చేస్తారనేసి చెప్పాను కదా, అప్పుడు వచ్చిన బ్రీక్. ఓకేనా? పదం చెప్పేటప్పుడు మీకు గుర్తొచ్చేవాలి. నెక్స్ట్ క్రిసెంట్ మూన్ అంటే నెలవంక చంద్రుడు. మాస్క్ అంటే మసీదు. గెస్ట్ అంటే అతిథులు. క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతం. హిమ్స్ అంటే శ్లోకాలు. నేషనల్ ఫెస్టివల్స్ అంటే జాతీయ పండుగలు. రెడ్ కోట్ అంటే ఎర్రకోట. ఎలక్ట్ అంటే ఎన్నుకోవడం. పర్సనల్ మీన్స్ సిబ్బంది. హార్వెస్ట్ ఫెస్టివల్స్ మీన్స్ పంట పండుగలు. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్స్.